ఇక ఏపీలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనుంది. అయితే దీనికి సంబంధించి 10, 12 కూడా ఈ ఎన్నికలు అనేది నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా నిర్వహిస్తున్నారు. అక్కడున్న పరిస్థితుల గురించి, అధికారులు చేస్తున్న ఏర్పాట్ల గురించి ఎల్లూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు పూర్తి సమాచారం అందించడానికి లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు అయితే హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. గతంలో చూసుకుంటే ఏలూరు నగరపాలక సంస్థతో పాటు 7 పంచాయతీలు ఈసారి నగరపాలక సంస్థలో కలపడం జరిగింది. దానికి సంబంధించి సరైన జనగణన, అదే రకంగా కుల గణన మనం మొత్తం పూర్తి స్థాయిలో జరగలేదంటే కూడా గతంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టును ఆశ్రయించినప్పటికి కూడా హైకోర్టు ఉత్తర్వులు అధికారులకు, ఎన్నికల అధికారులకు జారీ చేయడం జరిగింది. ఏదైతే కులగణన, జనగణన పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఇది చేయలేదంటూ సరిగ్గా 7 గ్రామాలు కలిసినప్పుడు కూడా ఓటర్లు, ఎలక్టోరల్ సరిగా కులగణన, జనగణన జరగలేదంటూ కూడా మరోసారి ఈ 7 గ్రామాల ప్రజలు, ప్రాంతాలకు చెందిన కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. 2 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కూడా ముగిసిన సందర్భంలో ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఏలూరు నగర పాలక సంస్థకు సంబంధించి ఎన్నికలు అయితే వాయిదా పడిన పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. రాంబాబు, ఇక్కడికి సంబంధించి, ఎన్నికలకు సంబంధించి, ఓటర్ జాబితాకి సంబంధించి కూడా హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసినట్టయితే తెలుస్తుంది. మరి విచారణ కూడా, ఈ వేసిన పిటిషన్ పై విచారణ కూడా జరుగుతుంది. అయితే మరి ఎన్నికలకు సంబంధించి ఎన్ని రోజుల్లో ఈ జాబితాని సవరించడం గానీ, లేకపోతే మళ్ళీ ఎన్నికల నిర్వహణకు గానీ ఎన్ని రోజుల్లో చేయాలంటూ కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కోర్టుకు వెళ్ళిన కొందరు మాత్రం తమకు అన్యాయం జరుగుతుందని, ఇది ప్రక్రియ పూర్తి కాకుండా, మెర్జి ప్రక్రియ 7 గ్రామాలు ప్రక్రియ పూర్తి కాకుండానే ఎన్నికలు నిర్వహించడం అంటూ చాలా అన్యాయం అంటూ కూడా గతంలో జనసేన పార్టీ తరఫున ఇక్కడ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నగర ఇన్ఛార్జ్ కూడా మొన్న ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు కుమార్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దాని ప్రకారం ఎన్నికల ప్రక్రియకి ముందుకెళ్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మరోసారి కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఎలక్టరల్ ప్రకారం కులగణన, జనగణన జరగకుండానే పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రక్రియ చేపట్టకుండానే ప్రభుత్వ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఎన్నికలకు వెళ్తున్నారంటూ మరోసారి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగవలసిన ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలైతే వాయిదా పడ్డాయి. ఇక నేను నర్సాపురం, కొప్పూరు మున్సిపాలిటీలు, అదే రకంగా జంగారెడ్డిగూడెం నగరపాలక సంస్థ దానికి సంబంధించి ఎన్నికలు యథావిధంగా జరుగుతున్నప్పుడు కూడా ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించి మాత్రం ఎన్నికలు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఎవరైతే కోర్టును ఆశ్రయించారో వారి యొక్క కోరికను అనుగుణంగా ప్రభుత్వ అధికారులందరూ తయారు చేయాలని, ఏదైతే కులగణన, జనగణన ప్రకారం ఓటర్ లిస్టు మళ్ళీ తాజాగా ఓటర్ లిస్టు తయారు చేసి అనంతరం ఎన్నికలకు వెళ్ళాలని కూడా కోర్టు అయితే ప్రభుత్వాన్ని, అయితే ఆ ఎన్నికల సంఘాన్ని అయితే ఆదేశించడం జరిగింది. గతంలో తాము ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా అవి పట్టించుకోకుండా కూడా ముందుకు వెళ్తాం అనేది అంత మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా సరే ఈ 7 గ్రామాల ప్రజలు నగర పాలక సంస్థలు కలిసిన తర్వాత వారి జనగణన, కులగణన ఆధారంగా తయారు చేసి ఓటర్ లిస్టు ప్రత్యేకంగా తయారు చేసి అప్పుడు మాత్రం ఓటు ఎన్నికలకు వెళ్ళాలని, అప్పటి వరకు ఎన్నికలు నిలిపేస్తున్నట్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.